ना मुखिया अदिति मन अंदर अभिमान नायकुडु मन पीसीसी अध्यक्षुलु रेवंत रेड्डी गारिकि अदे विधंगा नर्सापूर कांग्रेस अभ्यर्थी पेद्दलु गौरवनीयुलु आवुल राजरेड्डन्न गारिकि अदे विधंगा मा चेरुकु मुत्यं रेड्डी गारु नाकु तंड्रि समानुलुगा उंडे నాయకుడు మనలో లేడు వారి తనయుడు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి అదే విధంగా పాపన్నపేట్ ఎంపీపి చందన ప్రశాంత్ రెడ్డి గారు అదే విధంగా आरु सार्लु नर्सापूर नियोजकवर्गम नुंची सीपीआई एमएलएगा उंडे स्वर्गीय विट्टल रेड्डी गारी कोडलु 2001 नुंची केसीआर तो उद्यमंलो पाल्गोन्न किशन रेड्डन्न सतीमणि सोदरीमणि सुहासिनी रेड्डी अक्कको अदे विधंगा माजी मार्केट कमिटी अध्यक्षुलु गंगा नरेंदर गारिकी सीनियर कांग्रेस नायकुलु मा सोदरुलु पेद्दलु गौरवनीयुलु सुप्रभात राव गारिकी अदे विधंगा अफ्जल भाई गारिकी अदे विधंगा पेद्दलु गौरवनीयुलु मा अन्न पल्ले रामचंद्र गौड गारिकी राजशेखर रेड्डी गारिकि माजी मुन्सिपल चेयरमैन मा पेद्दन्न सुरेंदर गौड़ गारिकि हफीज गारिकि रमेश रेड्डन्न गारिकि इक्कड उन्न ना मेदक नियोजकवर्ग कुटुंब सभ्युलकु पेरु पिलवनि वाळ्ळु एप्पुडु कूडा ना गुंडेल्लोने उंटारनि चेप्पि कूडा ई संदर्भंगा मनवि चेस्ता उन्ना पत्रिका सोदरुलकु एलक्ट्रानिक मीडिया सोदरुलकु प्रति ओक्करिकि कूडा पेरु पेरुन ना हृदयपूर्वक नमस्कारालु तेलियजेस्ता उन्ना मरि एक्कुव समयं लेदु मन रेवंत रेड्डी अन्न गारु इंकेन्नो नियोजकवर्गालकु वेल्लेदि उंदि मनकु समयं चाला तक्कुव उंदि इक्कडि नुंचि हरीश राव खबर्दार अनि चेप्ता उन्ना ఈ రోజు వేలాది ప్రజలను ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి అడ్డుకున్నారు నేను సర్దన మీటింగ్ లో ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలియజేస్తా ఉన్నా మీకు అన్యాయం చేసింది కూడా బిఆర్ఎస్ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఇంకా వాళ్ళకు కొమ్ము కాయడము న్యాయం కాదు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హరీష్ రావు తో పాటు దేవేందర్ రెడ్డి గారిని జైలుకు పంపించడం ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఈ రోజు ఇప్పుడే మల్లికార్జున్ కార్గే గారు చెప్పినట్టు లక్షల కోట్లు మన నెత్తిపై అప్పు పెట్టిండ్రు ప్రతి మనిషి నెత్తి మీద లక్షలన్నర రూపాయలు అప్పు ఉంది ఇది ఎవరి అబ్బ సొమ్ము కాదు మన సొమ్ము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మా పార్టీలో ఉంటే దళిత బంద్ అంటున్నారు మా పార్టీలో ఉంటే బీసీ బంద్ అంటున్నారు మా పార్టీలో ఉంటే మైనారిటీ బంద్ అంటున్నారు
నేను ఒకటే అడుగుతున్నా, కనీసం వాళ్ళు ఎంబడున్న 10 మంది కన్న ఇస్తా ఉన్నారా? మొక్కుబడికి ఒక గ్రామంలో 400 కడుపుంటి ఒక్కరికి కూడా ఇచ్చిన పాపన పోలేదు. హరీష్రావు నియోజకవర్గంలో ఇంటింటికి ఇచ్చుకున్నారు, కేసీఆర్ గారి నియోజకవర్గంలో ఇంటింటికి ఇచ్చుకున్నారు. ఎవడు అబ్బసమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రజలు కళ్ళు తెరిచిండ్రు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే వీరి కుటుంబాలు బాగుపడ్డాయి, వీరి ఆస్తులు పెరిగాయి, లక్షదాది కోట్లకు ఎదిగిపోయారు. ఇవాళ ఇతర రాష్ట్రాలకు పంపించే స్థాయిలో వీరు ఎదిగిపోయారు, వీరి కుటుంబాలు ఎదిగిపోయాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా.